అరే ఎంటర్ అయింది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకన్ కొట్టండి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ బెస్ట్ సీట్ అలాట్మెంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది టెక్నికల్ వాళ్ళు కూడా మెసేజ్ అయితే చేశాను వాళ్ళేమని వాళ్ళు ఏమని చెప్పారు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను వీడంతా లైక్ చేయండి ఒక వంద లైక్లు టార్గెట్ అన్నమాట కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా టెక్నికల్ వాళ్ళకి ఈ రోజు మెసేజ్ చేస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే మనకి ఈ వారంలో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఒకసారి లాస్ట్ ఇయర్ అనలిసిస్ ఒకసారి చూద్దాం దాన్ని బట్టి ఎప్పుడు వస్తుందని చెప్తాను ఈ వీడియోలో ఫ్రెండ్స్ మెయిన్గా ఫేజ్ వన్ సంబంధించి ఒక్కసారి చూద్దాం వెబ్ ఆప్షన్ ఎప్పుడు ఇచ్చారు సిట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు మనకి లాస్ట్ మంత్ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ట్వంటీ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకుని టైం అయితే ఇచ్చారనమాట అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ కూడా ట్వంటీ సెవెన్ అక్టోబర్ అయితే రావడం జరిగింది ఒక రోజు గ్యాప్ అనమాట వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు గ్యాప్ తీసుకొని తర్వాత రోజు మనకి డెవలప్మెంట్ అయితే రావడం జరిగింది ఇలా చూసుకుంటే మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి నవంబర్ ఐదు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు మెయిన్గా మనకి అఫీషియల్ వాళ్ళు కూడా ఈ వారంలో చెప్పారు కాబట్టి మనకి కన్ఫామ్గా ఈ నెల పది లేదంటే పదకొండు ఈ రెండు రోజులు మనకి చాలా ఎక్కువ ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట మాక్సిమం టెన్త్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా వర్క్ లేట్ అవుతే లెవెంత్ని రిలీజ్ చేస్తారనమాట ఎందుకంటే సండే తక్కువ ఛాన్సులు యూనివర్సిటీ కూడా క్లోజ్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనకి ఈ నెల పది లేదంటే పదకొండులో వన్ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అలాగే మళ్ళీ మీకు డేట్ కన్ఫర్మ్ వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది ప్రజెంట్ మనకి సండే తక్కువ ఛాన్సులు కాబట్టి పదకొండు పది ఈ రెండు తేదీలో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయిచ్చట సో రేపు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను మనకి రేపు వరకు టైం ఇస్తుంది కదా వెబ్ వెబ్బాక్స్కి సంబంధించి ఫర్దర్ ఈ అప్డేట్ ఇచ్చినా మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది